దళిత బంధు. స్వతంత్ర భారతదేశంలో దళిత జాతి నేటికి అంతులేని వివక్షకు, దాడులకు గురవుతూనే ఉన్నది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాల్లో కొంతవరకు వెలుతురు ప్రసరించింది. కానీ ఆ ప్రయత్నాన్ని దేశ పాలకులు ముందుకు తీసుకుపోలేదు. ఫలితంగా నేటికీ దళితవాడలు వెనుకబాటుతనానికి, పేదరికానికి చిరునామాలుగానే ఉండిపోతున్నాయి. అణగారిన దళిత జాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకమే దళిత బంధు. దళిత జాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకానికి రూపుదిద్దారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. దళిత బంధు సాయం వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా ఈ సంపద సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడడానికి తోడ్పడుతుంది. దళిత సోదరులు వ్యాపార రంగంలోనూ ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వం లైసెన్సుల ద్వారా చేసుకునే లాభదాయక వ్యాపారాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. దళిత బంధు పథకం కోసం ఈ బడ్జెట్లో ₹17,700 కోట్లు ప్రతిపాదించడమైనది. షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఎస్సీ ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి నిధుల కేటాయింపుకు చట్టబద్ధత కల్పించింది. ఎస్సీ ఎస్టీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో నిధులు పూర్తిగా ఖర్చు కాని పక్షంలో ఈ చట్టం ప్రకారం ఆ నిధులను తర్వాత సంవత్సరానికి ఖచ్చితంగా బదలాయింపు చేయాలి. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రగతినిధి ద్వారా ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల వివరాలను ఎప్పటిలాగానే గౌరవ సభ్యులకు పెన్ డ్రైవ్లో అందజేస్తున్నాం. ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతినిధి కింద ₹36,750 కోట్లు ప్రతిపాదించడమైనది. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. ఈ పథకం కింద 953 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఎస్సీల కోసం రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయాలు 134 ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 268కి పెరిగాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య 71,688 నుండి 1,55,863కు పెరిగింది. దళితులకు గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నది. దీనికోసం ఇప్పటి వరకు 251 కోట్ల నిధులు ఖర్చు చేసింది. గిరిజన సంక్షేమం. ఇచ్చిన మాట ప్రకారంగా గిరిజనుల ఆకాంక్షలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లను అమలు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 500 జనాభా దాటిన 2,471 గిరిజన తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చి మా తండాలో, మా గూడెంలో మా పాలన కావాలనే గిరిజనుల చిరకాల ఆకాంక్షను ముఖ్యమంత్రి గారు నెరవేర్చారు. ప్రస్తుతం మొత్తం 3,146 గిరిజన గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో ఉన్నాయి. నూతనంగా ఏర్పడ్డ ప్రతి గిరిజన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మద్యం షాపుల లైసెన్సుల కేటాయింపులో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించింది. గిరిజన సంక్షేమ శాఖలో 1,650 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. 1,287 తండాలకు, గూడాలకు రహదారి సౌకర్యం కల్పించడం కోసం 2,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి 1,385 కోట్లు మంజూరు చేసింది. 3,467 గిరిజన ఆవాసాల్లో వ్యవసాయానికి 3-ఫేజ్ కరెంటు సరఫరా సదుపాయం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 221 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలోని 1,01,000 గిరిజన కుటుంబాలకు 101 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 192 కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా 183 గిరిజన రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. వీటిలో 75,410 మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుంది. ఆదివాసీల, బంజారాల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా చాటే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాలను కేటాయించి ఆదివాసీ బంజారా భవన్లను అద్భుతంగా నిర్మించింది. కొమరం భీం, సేవాలాల్ మహారాజ్ పేర్లతో ఏర్పాటైన ఈ భవనాలలో అధునాతనమైన వసతులను కల్పించింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్వహస్తాల మీదుగా ఈ భవనాలను ప్రారంభించుకున్నాం.
ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. ఆదివాసీ యోధుడు కొమరంభీం జయంతిని, బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రతి ఏటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. తెలంగాణ కుంభమేళగా భావిస్తున్న సమ్మక్క సారాలమ్మ జాతరను ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తున్నది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు తరలి వచ్చే లక్షలాది మంది ప్రజానీకానికి వివిధ సౌకర్యాలు కల్పించడం కోసం ఇప్పటిదాకా 354 కోట్లు ఖర్చు చేసింది. వీటితో పాటు నాగోబా, బౌరంపూర్, జంగూబాయ్, నాంచారమ్మ తదితర జాతరలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ బడ్జెట్లో షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతినిధి కింద 15,233 కోట్లు ప్రతిపాదించడమైనది. బీసీ వర్గాల సంక్షేమం. వృత్తి పనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వ పథకాలు రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వృత్తి పనుల వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నది. పశుగణాభివృద్ధిలోను, మత్స్య పరిశ్రమ అభివృద్ధిలోను ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది. జీఎస్డిపిలో పశుసంపద రంగవాటం 2014-15లో 6.3% ఉండగా 2021-22 నాటికి 9% పెరిగింది. పశుసంపద రంగ విలువ 2021-22లో 93,599 కోట్లుగా ఉన్నది. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కుర్మలకు చేయూతనివ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది. 11,000 కోట్ల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నది. మన రాష్ట్రంలోని గొల్ల కుర్మల వద్ద దేశంలోకెల్లా అత్యధిక సంఖ్యలో గొర్రెలున్నాయి. తెలంగాణలో మాంసం ఉత్పత్తి 2014లో 5.05 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 2022 నాటికి 10.85 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. మాంసం ఉత్పత్తిలో దేశంలో 5వ స్థానంలో నిలిచిన తెలంగాణ పింక్ రెవల్యూషన్ను సాధించింది. చేపల పెంపకం. ఒకప్పుడు రాష్ట్ర అవసరాల కోసం చేపలు దిగుమతి చేసుకునే దశ నుండి నేడు చేపలను ఎగుమతి చేసే దశకు రాష్ట్రం చేరుకున్నది. రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేపల పెంపకం జోరుగా సాగుతున్నది. ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగయ్యాయి. కొత్తగా చెక్ డ్యాంల నిర్మాణం జరిగింది. సాగునీటి ప్రాజెక్టులో భాగంగా నూతన రిజర్వాయర్ల నిర్మాణం చేయడంతో పాటు చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానించడం వల్ల చేపల పెంపకం ఊపందుకున్నది. వీటన్నింటిలోనూ ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల్ని వదిలి వాటిని పట్టి అమ్ముకునేందుకు గంగపుత్ర, ముజరాత్ సోదరులకు అవకాశం కల్పించింది. 2016-17లో 2,190 కోట్ల విలువైన 1.93 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి కాగా 2021-22లో 3.9 లక్షల టన్నులకు పెరిగింది. ఈ మత్స్య సంపద విలువ 5,860 కోట్లు. ఇది తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన బ్లూ రెవల్యూషన్ ద్వారా సమకూరిన సంపద. నేతన్నకు చేయుత. తెలంగాణ రాష్ట్రం చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి. పోచంపల్లి, నారాయణపేట్, గద్వాల, సిరిసిల్ల, సిద్దిపేట తదితర ప్రాంతాలు చేనేత కళకు కేంద్రాలుగా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. తెలంగాణ ఏర్పడకముందు గత పాలకుల హయాంలో చేనేత కార్మికుల బతుకులు గాలిలో దీపాలుగా ఉండేవి. చేతి నిండా పని దొరికేది కాదు. తగిన మార్కెట్ వ్యవస్థ కానీ అమ్మకాలు కానీ ఉండేవి కావు. ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించకపోవడం తదితర కారణాల వల్ల చేనేత రంగం కృంగిపోయింది. నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దుర్భరమైన పరిస్థితులు దాపురించాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేనేతలకు గొప్ప అండదండలను అందిస్తున్నది. దీంతో చేనేత కార్మికుల బతుకుల్లో మంచి మార్పు వచ్చింది. వారి వృత్తికి భరోసా, భద్రత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లను చేనేత పవర్లూమ్ పరిశ్రమలకు అప్పగిస్తున్నది. దీంతో కార్మికులకు సంవత్సరమంతా చేతి నిండా పని దొరుకుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహించి 21,585 మంది చేనేత కార్మికులను, 43,104 మంది పవర్లూమ్ కార్మికులను గుర్తించి వారికి జియో ట్యాగింగ్ నంబర్లను ఇవ్వడం జరిగింది. తద్వారా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయి. ప్రభుత్వం చేనేత మిత్ర పథకం ద్వారా నూలు, రసాయనాల కొనుగోలుపై 50% సబ్సిడీని అందిస్తున్నది. చేనేత మిత్ర పథకం ద్వారా ఇప్పటివరకు 20,501 మంది చేనేత కార్మికులకు 33.17 కోట్ల సబ్సిడీని లభించింది.
చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్ అందించడమే కాకుండా నేతన్నకు బీమా పథకం కింద 5 లక్షల బీమాను అందిస్తున్నది. ఈ బీమా కోసం ప్రభుత్వం 21 కోట్ల ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తున్నది. విధివశాత్తు మరణించిన కార్మికుడి కుటుంబానికి 10 రోజుల్లోపే 5 లక్షల రూపాయల బీమా మొత్తాన్ని అందజేస్తున్నది. చేనేత కార్మికులకు చెందిన 1 లక్షలోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇప్పటి వరకు 29 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయి. చేనేత కార్మికులకు, సొసైటీలకు ప్రభుత్వం పావలా వడ్డీ పథకం కింద రుణాలను అందిస్తున్నది. ఇప్పటి వరకు 523 సొసైటీలకు 120 కోట్ల రూపాయల రుణాలను అందించడం జరిగింది. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో పాటు సిరిసిల్లలో అపరెల్ పార్కును ఏర్పాటు చేసి వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే ఉద్దేశంతో నేతన్నకు చేయూత పొదుపు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేతన్నల ఆత్మబంధువు ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రభుత్వం జలదృశ్యం ఎదుట ఏర్పాటు చేసింది. వారి జయంతిని ఏటా అధికారికంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిలబెట్టేందుకు తీవ్రమైన కృషి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా చేనేత రంగం ఉసురు తీస్తున్నది. అసలే అంతంత మాత్రం అమ్మకాలతో, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగాన్ని మరింత దెబ్బతీస్తూ కేంద్రం చేనేత వస్త్రాలపై 5% GST విధించడం శోచనీయం.